वेलकम टू नाज एडुकेशनल अकाडमी आफ् एक्सलेंस आंध्र प्रदेश ईएपी सेट अदे आंध्र प्रदेश एम सेट 2022 नोटिफिकेशन विडुदलैंदि दानी पूर्ति विवरालु ई वीडियोलो मीकु डिटेल्ड गा एक्सप्लेन चेयडम जरिगिंदि वीडियोनि चिवरि वरकु चूडंडि अंटे ई एपी ईएपी सेट दान्ने मनं एम सेट अंटुन्नाम ఎంసెట్ 2022 ఎగ్జామ్ని కండక్ట్ చేసి దాని యొక్క కౌన్సిలింగ్ని నిర్వహించేటటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అంటే జేఎన్టీయు అనంతపురికి ఇవ్వడం జరిగింది. అంటే ఈ ఎంసెట్ 2022 ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, తర్వాత కౌన్సిలింగ్ నిర్వహించడం, సీట్ అలాట్మెంట్, ఈ మొత్తం ప్రాసెస్ జేఎన్టీయుఏ అంటే జేఎన్టీయు అనంతపుర్ నిర్వహిస్తుంది. సో ఓకే, ఈ 2022 నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఇలాగున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఈ ఎంసెట్ 2022 నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఈ కోర్సులో అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్ ఎగ్జామ్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ చాలా క్లియర్గా చెప్పారు, ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2022 ఎర్లియర్ ఇట్ కాల్డ్ యాజ్ ఏపీ ఎంసెట్. సో ఈ సంవత్సరం జేఎన్టీయు అనంతపుర్ ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేయబోతుంది. పూర్తి రెస్పాన్సిబిలిటీ జేఎన్టీయు అనంతపురది. సో ఓకే, ఇక ఇక్కడ ఇంజనీరింగ్లో మామూలుగా సాధారణ అంటే ఇంజనీరింగ్ అంటే బీటెక్లో ఉండేటటువంటి అన్ని బ్రాంచులతో పాటుగా బయోటెక్నాలజీ, ఇంజనీరింగ్లో బయోటెక్నాలజీ, తర్వాత బీటెక్ డైరీ టెక్నాలజీ, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీటెక్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, బీవీఎస్సీ ఏహెచ్ అండ్ బీఎఫ్ఎస్సీ, అలాగే బీ ఫార్మసీ, అలాగే డి ఫార్మ్ డి. ఈ కోర్సుల్లో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన ఇక్కడ చెప్పినటువంటి కోర్సులో అడ్మిషన్స్ కోసం ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. దీన్ని ఇంకొంచెం డీటెయిల్గా చెప్తాను చూడండి. ఇంజనీరింగ్ అంటే బీటెక్లో అన్ని బ్రాంచులతో పాటుగా స్పెసిఫికల్లీగా కొన్ని స్పెషల్ బ్రాంచెస్ని కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. అవి ఏంటంటే ఇవి బయోటెక్నాలజీ, బీటెక్ బయోటెక్నాలజీ, బీటెక్ డైరీ టెక్నాలజీ, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, నెక్స్ట్ బీటెక్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్. అంతేకాకుండా బీవీఎస్సీ, అలాగే ఏహెచ్, అంతేకాకుండా బీఎఫ్ఎస్సీ, సో దాంతోపాటుగా బీ ఫార్మసీ ఫార్మ్ డి ఇవి అన్నమాట. నెక్స్ట్ క్యాండిడేట్స్ హూ విష్ టు అప్లై ఫర్ ఏపీ ఎంసెట్ 2022 షెల్ సబ్మిట్ దర్ అప్లికేషన్ త్రూ ఆన్లైన్, ఓన్లీ ఆన్లైన్ మోడ్లోనే అప్లికేషన్ సబ్మిట్ చేయాలి అంటున్నారు. సో ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది, www.ceets.apsheapsceet.ap.gov.in. ఇది అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. ఈ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ని మనం ఆన్లైన్లోనే మాత్రం ఆన్లైన్ విధానంలో మాత్రమే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే డేట్స్, టైమింగ్స్ ఆఫ్ ద టెస్ట్ అండ్ డీటెయిల్స్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్ ఫీ. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఏ స్ట్రీమ్ వాళ్ళకి ఏ రోజు ఎగ్జామ్ జరగబోతుంది అనేది, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏ రోజు ఉంటుంది అని చెప్తున్నారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, సో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విద్యార్థులకి రిజిస్ట్రేషన్ ఫీజుగా ఓసీ అభ్యర్థులైతే 600 రూపాయలు, బీసీ అభ్యర్థులైతే 550 రూపాయలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే 500 రూపాయలు. వీళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి జూలై 4 నుంచి ప్రారంభమై జూలై 12 వరకు జరుగుతుంది. ఏ రోజున మీ యొక్క ఎగ్జామ్ ఉంటుందో దానికి సంబంధించిన మీ హాల్ టికెట్లు, కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, ఎగ్జామ్ అనేది 2 సెషన్లో జరుగుతుంది. మార్నింగ్ 1 సెషన్, దట్ ఈజ్ 9 to 12 AM. సో నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 12కి ఎండ్ అవుతుంది. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ 3 నుంచి స్టార్ట్ అయ్యి 6కి ఎగ్జామ్ అనేది ఎండ్ అవుతుంది. మార్నింగ్ 1 సెషన్, ఆఫ్టర్నూన్ 1 సెషన్, ఈ విధంగా జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ అండ్ ఏ, ఈ బోత్ స్ట్రీమ్స్, 2 స్ట్రీమ్స్కి ఫీజు ఎంతంటే 1200 రూపాయలు ఓసీ అభ్యర్థులకి, బీసీ వాళ్ళకి 1100 రూపాయలు, ఎస్సీ ఎస్టీలకి 1000 రూపాయలు. ఓకేనా, నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. ఎప్పటి నుంచి అప్లికేషన్ చేసుకో అంటే ఎప్పటి నుంచి మనం అప్లై చేసుకోవచ్చు అంటే
ఏప్రిల్ 11 నుంచి అంటే నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. ఏప్రిల్ 11 నుంచి మనం చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వితౌట్ ఎనీ లేట్ ఫీజ్, పెనాల్టీ ఫీజ్, అంటే వితౌట్ లేట్ ఫీ లేకుండా. సో మామూలు డేట్ అయితే మే 10 వరకు ఇవ్వడం జరిగింది. అంటే 1 మంత్ ఇచ్చారు. 11 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయ్యి మే 10 వరకు మనం అప్లై చేసుకోవచ్చు, ఎలాంటి అడిషనల్ లేక ఎలాంటి లేట్ ఫీజ్ అనేది లేకుండా. ఆ తర్వాత హాల్ టికెట్స్ని ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు వెబ్సైట్ నుంచి అంటే జూన్ 26 నుంచి హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూన్ 26 నుంచి మొదలయ్యి మన ఎగ్జామ్కి ఒక రోజు ముందు వరకు హాల్ టికెట్స్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ద రిజిస్ట్రేషన్ ఫీ మే బి పేయిడ్ త్రూ పేమెంట్ గేట్వేస్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్. ఇక్కడ ఫీజు చెప్పారు కదా 600 రూపాయల నుంచి 1200 వరకు. ఈ ఫీజుని మన ఇక్కడ డెబిట్ కార్డ్ ద్వారా కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ పే చేయవచ్చు, లేక పేటిఎం లేక గూగుల్ పే ఇలాంటి యాప్స్ ద్వారా కూడా, థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా కూడా మనం పే చేయవచ్చు. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ విత్ లేట్ ఫీ, లేట్ ఫీ లేకుండా మే 10 వరకు ఇచ్చారు. లేట్ ఫీ 500 రూపాయల లేట్ ఫీతో జూన్ 20 వరకు ఇచ్చారు. 1000 రూపాయల లేట్ ఫీతో జూన్ 25 వరకు ఇచ్చారు. ఆ తర్వాత 5000 రూపాయల లేట్ ఫీ, 5000 రూపాయల లేట్ ఫీతో మనకు 1 జూలై వరకు ఇచ్చారు. 10000 రూపాయల లేట్ ఫీతో మనకు 3 జూలై వరకు ఇచ్చారు. లాస్ట్ డేట్ ఏంటంటే 10000 రూపాయల లేట్ ఫీజుతో 3 జూలై వరకు ఇవ్వడం జరిగింది. ఇది డీటెయిల్ ఇన్ఫర్మేషన్. దీని ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్, ఫార్మసీ, బిఎస్సి అగ్రికల్చర్, బయోటెక్నాలజీ ఈ కోర్సుల్లో అడ్మిషన్ కోసం ఈ ఎగ్జామ్ అనేది, ఈ కామన్ టెస్ట్ అనేది మనం రాయవలసి ఉంటుంది. 11వ తారీఖు అంటే నిన్నటి నుంచి మనం అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇచ్చినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మనం లాగిన్ అయి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ JNTU అనంతపూర్, JNTU అనంతపూర్ యూనివర్సిటీ ఈసారి కండక్ట్ చేస్తున్నటువంటి APEAP సెట్ 2022 నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.